అంటే ఇప్పుడు మన పేరు నాని వచ్చాడండి. పేరు నాని గురించి మాట్లాడదాం. ఈ మధ్య చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి లోకేష్ గారి మీదకి వచ్చాడండి. అబ్బా చాలా బాగుందండి. లోకేష్ గారి గురించి ఏం మాట్లాడుతున్నాడో, అసలు ఇతని మాటలకి జరిగిన పనులకి ఎంత తేడా ఉందనేది మీకు ఆధారాలతో పాటు చూపించే అతని వేళ. ఈవేళ పేరు నాని వ్యక్తి ఇప్పుడు దాకా నా చేతిలో చాలాసార్లు డాష్ అన్నర డాష్ అయ్యాడు. ఈరోజు మరొకసారి డాష్ అన్నర డాష్ అన్నర డాష్ అని చేయబోతున్నాడు రాజేష్ మహాసేన. కాసుకోండి ఏంటంటే తొక్కుకుంటే వెళ్ళిపోతా అంట. అవును, మరి నీ శాలిటీ పెద్దది కాబట్టి తొక్కుకుంటే వెళ్తారు. మీరు చూడండి, మీరు గమనించండి, అందరూ ఒకే డైలాగు, శాలిటీ పెద్దది శాలిటీ పెద్దది. ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అదే అంటాడు, పేరుని నాని అదే అంటాడు, కొడాల నాని అదే అంటాడు, అలాగే రోజారెడ్డి అదే అంటది. అంటే వీళ్ళందరికీ నోట్స్ వస్తుంది పైనుంచి. ఈ టాపిక్ మాట్లాడండి. ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర ఎన్టీఆర్ వారసుల్ని బైపాస్ చేయడానికి, ఎన్టీఆర్ వారసులను ఆపి పార్టీని చేజిక్కించుకోవడానికి చేస్తున్నారు అనేది క్రియేట్ చేయమని వీళ్ళందరికీ ఇంటర్నల్గా ఆర్డర్స్ వచ్చాయి. సో పెన్ను నాని అదే డైలాగు, కొడాలు నాని అదే డైలాగు. ఏమంటే అందరూ ఒకే మాట ఎందుకు చెప్తారండి? మూకమ్మడిగా కూడబలుక్కుని అందరికీ ఒకటే నోట్స్ వస్తాయి తప్ప అందరూ ఒకటి చెప్తారా? పైనుంచి అన్న పంపిస్తాడు జగనన్న. ఆ రోజున ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లని ఇలా తిట్టండి, గట్టిగా తిట్టండి అని ఎలాగైతే అన్నాడు, ఇప్పుడు కూడా లోకేష్ పాదయాత్రకి జనం ఎంతమంది వచ్చేస్తా ఉంటే ఏం పీకుతున్నారా మీరు? అందరూనే మీ పని లేదు, బొక్క లేదు, జీతాలు తగ్గుతున్నారు కదరా, ఏం పీకుతున్నారు, వెళ్ళి తిట్టండి అని ఉంటాడు మా జగనన్న అని అనుకుంటున్నాను, ఊహిస్తున్నాను. ఎందుకంటే గతంలో జరిగిన దాన్ని బట్టి మనోడు ఏమంటాడండి, శాల్తీ గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక దూరంపూడి చంద్రశేఖర రెడ్డి ఏమన్నాడు, శాల్తీ గురించి మాట్లాడతాడు. వీళ్ళిద్దరూ సన్నంగా స్లిమ్గా నాజుగ్గా ఉన్నట్టు, అక్కడే నాగార్జునలాగా ఉన్నట్టు. దూరంపూడి చంద్రశేఖర రెడ్డి కోతి ఊరికి సరిపోతాడు, ఇటు ఈ పేరునాని కోతి ఊరికి సరిపోతాడు. వీళ్ళట బాడీ షేమింగ్ గురించి ఏమంటే, పేరునాని గారు మీకు దూరంపూడి చంద్రశేఖర రెడ్డి గారి అసలు అందం గురించి పర్సనాలిటీ గురించి మాట్లాడే స్థితి అండి మీది? అసలు మీ ఇంట్లో అద్దాలు ఉన్నాయా లేదా? అద్దాలు కొనుక్కోరా మీరు? అద్దాలు వాడరా? అద్దాలు పెట్టుకోండి. అద్దాలంటే కళ్ళకు కాదు, ఇంట్లో అదే అందం చూసుకోవడం పెట్టుకుంటారు కదా. అద్దంలో సార్ మీ ముఖాలు, మీ పర్సనాలిటీలు, మీ ఏజ్లు గేజ్లు, మీ పొట్టలు, దాని వెనకాతలో ఉన్న సీట్లు ఒకసారి చూసుకోండి. నేనైతే ఎప్పుడు చూడలేదురా బాబు. నేను ఎప్పుడు ఏ రోజు బాడీ షేమింగ్ గురించి ఎవరి గురించి మాట్లాడినా? కానీ ఈ రోజున మీరు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది నాకు. ఆయన పర్సనాలిటీ గురించి మీరెప్పుడు అంత పరిశోధించారు? ఎందుకంత అణువణువు పరిశీలిస్తున్నారు? మన నువ్వు దొంగ పేరుని, నువ్వు మొన్న ఆయన ఎవరు మహేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా అలాగే ఆశగా చూసావు. ఈరోజు కూడా నువ్వు మళ్ళీ పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. అటు దూరంపూడి చంద్రశేఖర రెడ్డి అదే మాట్లాడుతున్నాడు. ఏమైంది, ఆయన జంబలకడ పంప ముందేమన్నా తాగేసే రెడ్డి ఎక్కడన్నానే? ఏదైనా వాటర్లో అందరూ కలిపి ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ వాటర్లో ఏమైనా జంబలకడ పంప ఆ మందు కలిపేస్తే ఆ మందు కానీ తాగేసే రెడ్డే బాబు మీరు? ఏంటంటే మగవాళ్ళ ఆభావాల గురించి, ఫిజికల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు మనకు మగవాళ్ళకి పని? ఇంకేమీ లేవే కా మనం విమర్శించడానికి. ఏమీ లేక లావుగా ఉన్నాడు, లేదా అక్కడ లావుగా ఉంది, ఇక్కడ లావుగా ఉంది, ఇదా? ఏదో ఒక రాష్ట్ర మంత్రి, నువ్వు మంత్రి చేసావు కదయ్యా, ఒక మంత్రి విమర్శించాల్సిన విమర్శలు ఇవా? సిగ్గెళ్ళి కనీసం కనీసం ఇంత ఆవగించేంత సిగ్గేయట్లేదా? చిచ్చి 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 నాకు సిగ్గేస్తుంది. కామన్ మ్యాన్ని నేనే ఏ రోజు మాట్లాడలే, ఇతను ఎలా కొంటాడు, గుండ్రం కొంటాడు, ఏదో లడ్డూలాగా రౌండ్గా ఉంటాడని ఏ రోజు నీ గురించి నేను బాడీ షేమింగ్ మాట్లాడలేదు. ఎందుకయ్యా మగోళ్ళకి మగోళ్ళ గురించి? ఏం చేశారు జగన్ గారు వీళ్ళకి? జంబలకడ పంప మందు కల్పించేస్తారు కదా వీళ్ళకి, వీళ్ళ మగోళ్ళుగా ఉండకుండా ఉండటానికి. అంటే చాలామంది అన్నారు కూడా, ఇది వైసీపీ పార్టీలో ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఉంటే నిజంగా పొగడ్డానికి అన్నారేమో అనుకున్నాను. కానీ ఆయన ఒక్కడే మగోడుగా ఉండి మొత్తం అందరినీ ఇలా మార్చేయడం అనే విషయం నాకు తెలియదండి బాబు. ఎంత దారుణంగా మార్చేశారు మీరు. పాపం లోకేష్ గారు ఇంకా ఆశగా చూస్తున్నారట, ఎవరు చంద్రశేఖర రెడ్డి గారు అని పేరు నాని గారుని. ఇప్పుడేమో మరి కత్తిలా హీరోలో తయారైపోయి తిరుగుతున్నాడు, ఇంకెంత సొల్లు కాచుకుంటారు లెక్కన ఆయన్ని చూసి, ఇంచించు చూసి. ఏదో సినిమాలో రఘుబాబు ఉంటాడండి, రఘుబాబు మాట్లాడుకుంటూ ఉంటే నా లవర్ అంటూ ఉంటాడు రఘుబాబు. అంటుంటే పక్కనోడు అడుగుతాడు, రే ఎప్పటి నుంచో లవర్ లవర్ అన్నో, ఇంతకీ ఎవరు నీ లవర్ పేరు ఏం పేరు అంటే సత్యనారాయణ రెడ్డి అంటాడు. అప్పుడు కానీ తెలీదు అది తేడా అని. ఎక్కడ కూడా వీళ్ళందరూ తెలియకుండానే లోకేష్ గారిని లవ్ చేస్తున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారి గురించి మరి విమర్శించడానికి లేదు, ఎందుకంటే లోకేష్ గారు అనే గతంలో కొద్ది బుద్ధిగా ఉన్నాడు కాబట్టి ఆ స్థాయిలో వీళ్ళు అంత ఆశ చూపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇంకెంత ఆశగా చూస్తున్నారు ఈ లెక్క నీళ్ళు.
అంతకుముందు పాపం ఆయన మహేష్ బాబు గారు వెనకాల అలాగే చూశాడు పాపం ఈయన. మరి ఏనుగులు వచ్చినప్పుడు ఏమవుతాయి? ఏనుగులు ఏం చేస్తామండి? అట్టగా మరి నొక్కు తొక్కుకుండా వెళ్ళిపోతారు మీరు. ఏనుగులు అటండి, అంటే ఈయనే చెప్పాలి. ఇక సన్నగా ఏంటది కరెంటు తీగలాగా ఉంటాడు కదా, కరెంటు తీగ. ఏ ఊర్లో కరెంటు తీగలండి ఎంత లావుగా అడగండి నన్ను. కానీ కరెంటు తీగ మాట్లాడుతున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే, అలా రాష్ట్ర అధ్యక్షుడు అంట అతను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంట. ఇప్పుడు పచ్చబద్దాలతో మీ ముందుకు వస్తాడు, ఇతన్ని నిజాలేంటో చూపించి గట్టిగా బుద్ధి చెప్పి గడ్డెడదామండి పేరు నానికి. ఇప్పుడు ఎవరైతే అచ్చెన్నాయుడు గారి గురించి ఆయన చెప్పబోతున్నాడో, అచ్చెన్నాయుడు గారి వీడియో కూడా ఇక్కడే ఉంది. ఆ వీడియో వేసి నేను మీకు వాస్తవాలు తెలియజేస్తాను. ఎంత నీచంగా మాడతారంటే అండి వీళ్ళు. ఇప్పుడు ఒకవేళ అచ్చెన్నాయుడు ఇలాగ అన్నాడు అంటే వీడియో చూపించాలి. ఆ వీడియోలో అతని మాట విన్నాక అప్పుడే తను మాట్లాడాలి. అలా కాదు, అచ్చెన్నాయుడు గారు అక్కడ ఏదో అంటారు, ఈయన మాత్రం ఒకటి రాసుకొస్తాడు ఇక్కడికి. అచ్చెన్నాయుడు గారు అక్కడ ఇంకోటి ఏదో మాట మాడతారు, ఈయన ఇంకోటి రాసుకుంటాడు ఇక్కడ. ఈయన రాసింది నిజమని చెప్తాడు మా అన్నయ్య, మా పేరు నాన్నయ్య. అక్కడ మాట్లాడింది కాదు నిజం, ఈయన ఏదైతే రాసుకొచ్చాడో అది నిజం. చాలా జాగ్రత్తగా గమనించాలి వీళ్ళ మ్యాలిపులేషన్ ఎలా ఉంటుందో. అక్కడ అక్కడ మాట్లాడేది వేరే ఉంటుంది. అదే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు చక్కటి మాటలు ఏం మాట్లాడతాడంటే, అతను నారా చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే కార్యకర్తలకి సబ్బు రాస్తాడు, దువ్వుతాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు, అధికారం రాగానే అధికారులతో కలిసి వెళ్ళిపోతాడు, కార్యకర్తలని అందరినీ కూడా గాలికి వదిలేస్తాడని చెప్పని మాట్లాడాడు. అసలు నీకు సిగ్గు శరం అనేది ఎప్పుడు వదిలేవలే పేరు నాన్న. అలాంటి మాటలు కూడా నీకు కొత్తగా అనిపిస్తాయి. ఏంటి సిగ్గు అన్నాడు రాయచ్చు అంటే, ఏంటి సిగ్గు శరం అన్నాడు, ఏంటి చీము నెత్తురు అన్నాడు, ఏంటి అని కొత్త కొత్త మాటలాగా అనిపిస్తాయి నీకు అవి. అలా ఏం బొత్తుకన్నా ఇది ఎందుకు ఇలాగా? ఒకవేళ అక్కడ ఉన్నదాన్ని ఆ యాజిటీ వచ్చి మాట్లాడు అంటే అర్థం ఉంది. లేని మాటలు క్రియేట్ చేసి ఆ మాటలు అన్నాడా, నిజంగా అన్నాడా అచ్చెన్నాయుడు గారు? గెలకపోతే కార్యకర్తలకు సబ్బు రాస్తాడు, దువ్వుతాడు, ఏమన్నా ఇంకా కార్యక్రమం లేకపోతే కార్యకర్తలకి సబ్బు రాస్తాడు, సబ్బు రాస్తాడు, దువ్వుతాడు, దువ్వుతాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు, అధికారం రాగానే అధికారులతో కలిసి వెళ్ళిపోతాడు, కార్యకర్తలని అందరినీ కూడా గాలికి వదిలేస్తాడు అని చెప్పని మాట్లాడాడు. దా నీకు చూపిస్తాను రావా. ఈయన సేమ్ ఆ మాటలే పెడుతున్నానండి. దాదాపుగా అచ్చెన్నాయుడు గారిది 10 నిమిషాలు ఉంది, 11 నిమిషాలు ఉంది. కానీ ఇతను ఎక్కడైతే మొదలు పెట్టాడో, సబ్బు రాస్తాడో, దూవుతాడో, నెత్తిమే పెట్టుకుంటాడో, తర్వాత వదిలేసి వెళ్ళిపోతాడు అన్నాడు అని అన్నాడు కదా, ఆ మాటల దాకా పెడుతున్నాను ఒకసారి చూడండి మీరు. అయితే చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు. ఫస్ట్ మాట మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆయన ఏ కాంటెక్స్ట్లో మాట్లాడాడో, ఒక మంత్రి ఎలా దాన్ని వక్రీకరించి నీచ స్థాయికి దగ్గర ఎలాగా అబద్ధాలు చెప్తున్నాడు చూడండి. అధికారం లేనప్పుడు నేను అన్నీ చేస్తాను, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్తారు చంద్రబాబు. అధికారం లేనప్పుడు నేను అన్నీ చేస్తాను, కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. నాయుడు గారు బాధపడినా నేను భయపడను, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరికీ వదిలేసి అధికారుల మీద పడి మనకి చాలా ఇబ్బందులకు గురి చేశారు. అది అక్కడ సభ రాస్తాడు, దూతాడు, నెత్తిమే పెట్టుకుంటాడు అన్నాడు అచ్చెన్నాయుడు అని చెప్పి ఎంత క్లియర్గా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత సిగ్గు లేకుండా అబద్ధం చెప్పాడండి పేరున్నాని. అలా ఒక మనిషి పుట్టుకుంటున్నాడు ఎవడన్నా అంత దారుణంగా మాట్లాడగలడా? ఏం మాటలు అయ్యాయి? అయితే ఆయన అన్నాడు ఆ మాట, ఏం మాట అన్నాడు? ఉండండి మళ్ళీ చూపిస్తాను, మీకే చూపిస్తాను రండి. అయితే చంద్రబాబు నాయుడు చాలా మంచివాళ్ళు, అధికారం లేనప్పుడు నేను అన్నీ చేస్తాను, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు బాధపడినా నేను భయపడను. కార్యకర్తలకు అండగా ఉంటాను, కార్యకర్తలకు అన్నీ చేస్తాను అంటాడట. కానీ ఆయన గెలిచిన తర్వాత అధికారులతో ఏం చేస్తాడంటే, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరికీ వదిలేసి అధికారుల మీద పడి మనకి చాలా ఇబ్బందులకు గురి చేశారు. అధికారుల మీద పడి అంటే అధికారుల మీద పడి ప్రజలందరికీ మేలు చేయించడంలో పడి కార్యకర్తలకి ఇబ్బందులకు గురి చేశాడు. అంటే కార్యకర్తల్ని ఇప్పుడు జనరల్గా ఆయన చెప్పిన కాంటెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే గతంలో మనం పడ్డ కష్టాలన్నీ కూడా ఆయన ఏం పట్టించుకోడు, గెలిచిన తర్వాత ప్రజల గురించి ఆలోచించుకుంటూ అధికారులతో వెళ్ళిపోతాడు.
ఎవరి మీద కక్ష తీర్చుకుందాం లేకపోతే మమ్మల్ని హింసపెట్టేవాళ్ళ విషయంలో మాకు కార్యకర్తలకు న్యాయం చేద్దామని ఆయన ఆలోచించడు. గెలిచిన తర్వాత అందరినీ సమానంగానే చూసేస్తాడు, సమానంగా వెళ్ళిపోతాడు. చూడండి, ఆ మాటకు అర్థం అదో కాదు. కానీ మన లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కాదు. నేను ఈరోజు యువగలం సభ నుంచి ఎవరైతే 3.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టారో పాత తీసి తోలు వలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అది ఆయన మాటలో అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఇబ్బందులు పడుతున్నాం కదా కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉండటం వల్ల ఇన్ని కేసులు పడుతున్నాయి మన మీద, మన మీద దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఎన్ని మర్చిపోతారా, మనల్ని ఇబ్బందులు పెట్టినని కూడా వదిలేస్తాడు, వదిలేసి ఆయన పరిపాలన మీదకి వెళ్ళిపోతాడు. కానీ లోకేష్ అలా కాదు. 3.5 సంవత్సరాలుగా మనల్ని ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో వాడి తాట తీసి మూలన కూర్చోబెడతాడు అని దాని అర్థం. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఆయన విమర్శించినట్టు, తక్కువ చేసినట్టు, లేకపోతే ఆరోపించినట్టు కాదు పేరుని. అని చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వం ఏంటంటే, కక్షల కార్పణ్యాలు పెట్టుకోడు, ఎవరిని శత్రువులుగా ట్రీట్ చేయడు, ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకోడు జగన్మోహన్ రెడ్డిలాగా. ఆయన గెలిచేదాకా ఓకే చూస్తాను మిమ్మల్ని అలాగనడా, సరే అటు సంగతి తేల్చేద్దాం, లేకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టాడా ఆ ఎస్ఐని ఉద్యోగంలో తీసేద్దాం అని అంటాడు. కానీ గెలిచిన తర్వాత ఏం చేయడు ఆయన, గెలిచిన తర్వాత పరిపాలన వైపు వెళ్ళిపోతాడు. కానీ లోకేష్ అలా కాదు, ఈయన ప్రతిదీ పట్టించుకుంటాడు, ప్రతి అన్యాయానికి న్యాయం చేస్తాడు. అది ఆ మాటల్లో కాంటెక్స్ట్. దాన్ని పేరుని నాని ఒక మంత్రి ఎలాగ ఎంత దరిద్రంగా ఎంత నీచానికి దిగి దాన్ని తారుమారు చేస్తున్నాడు చూడండి. ఇంకా చెప్పు పేరుని. మాట్లాడంటాడు లోకేష్ బాబు అట్టంటోడు కాదు, చంద్రబాబు ఎదవగానే లోకేష్ బాబు మాత్రం చాలా మంచోడు మొత్తం. చూసారా, అదే మాట జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా అంటే గుడ్లు దింపుకుని ఏడ్చేస్తారు. బాబో బాబు ముఖ్యమంత్రిని పాలన ఓడి ఇలాగ అన్నాడు బాబో, అలా అన్నాడు బాబు అని చెప్పి అచ్చెన్నాయుడు గారు అన్నారని చెప్పి ఇటు తిట్టేస్తున్నాడు. ఇదే సంస్కారం, వైసీపీ వాళ్ళ సంస్కారం ఇదేనయా, మీ నాయకుడు ఉంటే మీకు వచ్చును. యథా రాజా తథా ప్రజా అన్నట్టు, యథా పార్టీ నాయకుడు తథా పార్టీలో ఉన్న కార్యకర్తలు. ఓ ముఖ్యమంత్రి గారిని, 70 సంవత్సరాలు పెద్ద ఆయన్ని, 14 సంవత్సరాలు పాలించిన వ్యక్తిని ఎదవని తిడతాడు ఆ పేరుని అని తిట్టు మళ్ళీ అచ్చెన్నాయుడు గారి మీద దోసేస్తున్నాడు. ఎందుకు ఇంత ఎంత ఫ్రస్ట్రేషన్? వీళ్ళకి వాళ్ళు అధికారంలో ఉన్నారనేది మర్చిపోయారు పాపం. అరే మనకి ఇంత ఇంత మ్యాండేట్ వచ్చింది, మనమే పరిపాలిస్తున్నాం అనేది మర్చిపోయారు. ఒక్కడికన్నా మనశ్శాంతి ఉందండి? మనశ్శాంతి లేకపోగా ఎదుటిని ఎప్పుడు తిడతాం తిట్లు మనం? లోపల అక్క సాగినప్పుడు, లోపల కసి చల్లారినప్పుడు. ఈ అమ్మ మనం ఇంత ఎలా గెలిచినా కనీసం ఆనందం లేని బతుకులు ఏం బతుకులే అమ్మ, ఇక ఎప్పుడు ఆనందపడతారు మీరు? పేరున్నాని ఆ పెద్ద ఆయన వాళ్ళు తిడతారా ఆ వయసులో ఉన్న ఆయన్ని? ఇది మంచిదట మరి. ఎలా మంచిదో మరి నాకు అర్థం అవ్వట్లే. ఇంకా దోషిపెట్టేస్తాడు కార్యకర్తలకు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్ర కార్యకర్తలకు దోచిపెట్టేస్తాడు అన్నాడు అనేది తప్పు మళ్ళీ ఇక్కడ. అదే చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఏమి దోచిపెట్టడు అంటే అది పని అక్కడ కరెక్ట్గా చెప్పాడు అంటలే, అది తప్పే. దోచిపెట్టడు అన్న తప్పే, దోచిపెడతాడన్న తప్పే, వాళ్ళు ఏం చేసినా తప్పే. మా పేరు దానికి దాన్ని తప్పుగా క్రియేట్ చేయాలి. అందుకే ఇతనికి మంత్రి పదవి, అందుకే ఇతనికి ఇచ్చే ఆమాత్రం విలువ అన్న, అంటే లేని అబద్ధాలను క్రియేట్ చేసి అది ఏదో అంటాడు అక్కడ అచ్చెన్నాయుడు గారు. ఈడు ఇంకోటి ఏదో రాసుకొచ్చుకుని ఇదే అన్నాడని చెప్పేస్తాడు. ఇక్కడ సాక్షి వాళ్ళు చేసేస్తారు, వినేవాళ్ళు మా అందరూ ఇర్రి పప్పలను నమ్మేయాలి. అరే ఇంకా ఆ రోజుల్లో ఉన్నారా మీరు? అరే బయట రండిరా బాబు, ఇంకా మీరు ఎప్పుడో ఉన్నారు, మీరు బీసీలో ఉన్నారు ఇంకా రండిరా నాయన బయటికి. చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాని నాయకుడు, చెత్త నాయకుడు అని చెప్పని అతను మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాని నాయకుడు, చెత్త నాయకుడు అని మాట్లాడాడండి. చూసారా ఎలా ఉన్నాయో వీళ్ళ మాటలు, వక్రీకరణలు ఎలా ఉన్నాయో చూసారా, ఆ భాష ఎలా ఉందో చూసారా ప్రతిపక్ష నాయకుడికి. ఎవరో ఎవరినో పోషిడీకి అంటే నన్ను అనడం లవ్ దేవు అని ఎడతాడు మా ముఖ్యమంత్రి. మా నాన్న మా అమ్మని తిట్టారని చెప్పి ఎవడికో తిట్టిన తిట్టిన కూడా తెచ్చి వీళ్ళ అమ్మగారి మీద వేసేస్తాడు మా ముఖ్యమంత్రి. వీళ్ళు మాత్రం ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడచ్చు, ఇదేం తప్పు కాదు. అక్కడ మాత్రం పోలీసులు రైడింగు, అరెస్టులు, పార్టీ కార్యాలయాల మీద దాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఏంటంటే మా నన్ను తిడితే బీపీ వచ్చి కొట్టించారట. అధికారం వస్తే, అధికారం చేతిలో ఉంటే మూలన ముసలాడు కూడా వచ్చేది బీపీ. అధికారంలో లేనప్పుడు ఉండాలి అది, ఆ ధైర్యం దమ్మేంటి అనేది మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకలాగా ఉండాలి. అధికారంలో లేనప్పుడేమో తుర్రుమని పారిపోతాం, ఏదైనా చిన్న ముళ్ళకుచ్చుకుంటే తుర్రుమని పారిపోతాం. అధికారం వచ్చిన తర్వాత బీపీ దాడి చేస్తున్నారు అబ్బా. కొడుకేమో మా నాన్నే ముఖ్యమంత్రి 24కి అని చెప్పని కొడుకు చెప్తాడు. అసలు ఎవరిది నిజం? మీరు ఎవరైతే మీ సంస్కారాన్ని
మీ సాంప్రదాయాన్ని అద్దం పట్టేటువంటి మంచి సైజ్ ఉన్నటువంటి మనిషిని మీరు పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్నారే సైజ్ అంటే అచ్చెన్నాయుడు గారిని కూడా వదలలేదా మీరు ఆయన కూడా సైజులన్నీ కొలతలేసేస్తున్నారా ఓరేని ఎలా తయారయ్యారా బాబు ఎక్కడ చూస్తున్నారు మీరు ఏ సైజ్ చూస్తున్నారా నాయన ఓరే మీరు చేసేది రాజకీయమని మర్చిపోయారు మీరు పదవుల్లో ఉన్నారని మర్చిపోయారు సురేష్ అంతేనా అన్నీ మర్చిపోయారు మర్చిపోయి ఇక మగోళ్ళకి సంబంధించి సైజులు చూస్తున్నారా ఓ మీరు కూడా మగోళ్ళు అయ్యండి అతని భాష కరెక్టా అంటే అతని మాటలు కరెక్టా చంద్రబాబు నాయుడు భాష కరెక్టా అన్నాడు ముందు కానీ అంతకన్నా ధైర్యంగా మాట్లాడాను కదా అని అడిగాడు గుర్తొచ్చేసింది మాటలు కరెక్టా అని అన్నీ మళ్ళీ అన్నీ మార్చాడు నే అతను ఎందుకు పనికిరాడు వాడుకున్న దేశ రకం అని చెప్పిన మాట కరెక్టా లేకపోతే మా నాన్న నాయకుడు అని చెప్పని చెప్పేటువంటి లోకేష్ మాట కరెక్టా ఎవరిది కరెక్ట్ ఇలా సంస్కారం ఎంత దిగజారిందంటే పోలీసులు ఎందుకు బతకలేరు కాపలాలు ఎందుకు బతకలేరు సంవత్సరం సంవత్సరం కోర్టుకి వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పైర్వీలు చేసుకుని గన్మెన్లు పెంచుకుంటారు పోలీసులు కావాలంటారు మరి పోలీసులు కావాలంటారు కదా పేరుని ఈ రాష్ట్రంలో ఎలాగుంది గంజా టీంలు ఉన్నాయి కదా మీ బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయి కదా మీ ప్రైవేట్ సైన్యాలు పెట్టుకున్నారు కదా మరి పెట్టుకున్నప్పుడు మేము కూడా అలా చేయలేం కదా మేము ప్రైవేట్ సైన్యాలు పెట్టుకుని వచ్చినోడు వచ్చినట్టు కోసేస్తున్నాం అనుకో పోలీసులు అక్కర్లే కానీ మరి మేము చట్టపరంగా వెళ్దాం అనుకున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు కూడా చట్టబద్ధంగా ఉంటారు కదా ఉన్నప్పుడు ఎక్కడ ఈ బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు ఈ ప్రైవేట్ సైన్యాలు లఫూట్ గాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీ అడుగుతారు అలా అడుగుతున్నారు అందరూ అంటే మీరు సిగ్గుపడాలి దానికి అరే మా పరిపాలన అందరూ పోలీస్ సపోర్ట్ అడుగుతున్నారేంటి ప్రశాంతంగా లేరా అన్ని దాడులు జరుగుతున్నాయా బ్లేడ్లతో కోసేస్తున్నారా కబ్జాలు చేసేస్తున్నారా దాడులు చేసేస్తున్నారా మేము ఎంత దారుణంగా ఉందా మన పరిపాలన అని సిగ్గుపడాల్సింది పోయి పోలీస్ సపోర్ట్ అడుగుతున్నారు అంటావా మరి అడగరా ఏది మీద పడిపోయి గంజాలు వేసుకుని వచ్చి మీద పడిపోతూ ఉంటే తిరిగి కొట్టేసి వాళ్ళకి ఏది అక్కర్లే కానీ మరి చట్టపరంగా బతుకుతాం కదా మేము అందుకని పోలీస్ సపోర్ట్ అడుగుతాం అందులో తప్పేంటి ఓ ఇప్పుడు పోలీస్ సపోర్ట్ ఆయనకి మరి జెడ్ ప్లస్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి అది ఉండటం కూడా నొప్పి వచ్చేస్తున్నట్టు ఉంది పేరునికి అరే అది లేకపోతే మా గంజా బ్యాచ్ను ఆయన మీద గొడుగులేద్దు మా బ్లేడ్ బ్యాచ్ను ఆయన మీద గొడుగులేద్దు చక్కగా ఆయన ఒకటే అటు లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ ఒకటే అటు లేకపోతే హ్యాపీగా మేమే ఉందు మేమే హాయిగా బతికి పరిపాలించుకుందాం అదే నీ ఏడుపు అందుకని ఆయనకు ఇప్పుడు జెడ్ ప్లస్ ఉందని చెప్పి ఏడుతున్నావా ఇలా తయారయ్యారా నా ఆయన ఇలా తయారయ్యారు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు రా మీకోసం పోలీసు భద్రతని ఎక్కడన్నా పది మందిన చోట ఆరుగురు చేసి అమ్మో మాకు దగ్గర తగ్గించేశారంట ఏదో ఎందుకు తగ్గిస్తున్నారు మరి రా అన్నయ్య పది మంది ఉన్న చోట ఆరుగురు ఎందుకు పెడుతున్నారా ఎందుకు తగ్గిస్తున్నారు అన్నయ్య మరి తగ్గిద్దా అంటారు కదా మీరు పోలీసు వాళ్ళు తగ్గించేసి గంజా బ్యాచ్ను బ్లేడ్ బ్యాచ్ను మీద కుదిలేస్తారేమో అని మళ్ళీ మేము ఏమనండి మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేస్తారు కదా పెద్ద పెద్ద కేసులు మేము ఆ అడిగేసినా మాకే బొక్క ఈ అడిగేసినా మాకే బొక్క మీతోటి పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉందరు బాబు ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి ఆయన కొట్టుకుంటాడో మనల్ని కొట్టుకుంటాడో తెలియదు ఆయన ఆడు కొట్టుకున్నాగా సరే పక్కనున్న మనమే కొట్టేమంటారు లేదంటే మనల్ని కొడితే మనకు బొక్క పగిలిపోద్ది అలా తయారు చేశారు రా బాబు రాష్ట్రాన్ని పది మంది ఉన్న దగ్గర ఆరుగురు ఎందుకు చేస్తున్నారా మరి ఒకరోజు లోకేష్ మాట్లాడతాడు మా అబ్బాయికే ఎవరు మామూలు రెండేళ్ల పిల్లడు మూడేళ్ళ పిల్లడు ఆయనకంట మా అబ్బాయికి గన్మెన్లు తీశారంటే అండి వీళ్ళ అబ్బాయిలకి గన్మెన్లు వీళ్ళ ఆవిడికి గన్ ఓడి అమ్మ అది చూడరా బాబు ఎలా ఉందో మీ పరిపాలన మీ పరిపాలన అంత భయపడుతున్నారు రా రాష్ట్ర ప్రజలు అన్నయ్య అన్నయ్య మీ పరిపాలన అంత భయపడుతున్నారు రాష్ట్ర ప్రజలు చిన్న పిల్లడికి కూడా సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన రోజులు తీసుకొచ్చారు మీరు అలాంటి రాక్షస పరిపాలన తీసుకొచ్చారు అలాంటి రౌడీ రాజ్యం తీసుకొచ్చారు అది మీరు సిగ్గుపడాల్సినవి రా బాబు ఇవన్నీ అదే అడరు నువ్వేదో గొప్పకొచ్చేది పెద్ద ఘనకారం అని చెప్తున్నాడు అన్నయ్య చిచ్చి నీకు బురదొప్పింది నీకు పూర్తిగా మీ ఎదవతానా నువ్వే మీ చేతకందానా నువ్వే చెప్పేస్తున్నావు బయటకు వచ్చి గన్మెన్లు ఇతర గన్మెన్లు వీళ్ళ అమ్మ గన్మెన్లు వీళ్ళందరూ గన్మెన్లు అమ్మ గన్మెన్లా ఏమరి వాళ్ళ అమ్మగారికి ప్రత్యేకంగా గన్మెన్లు అంటే కుటుంబానికి అంతా సెక్యూరిటీ కదా ఏ ఇప్పుడు భారతంకి సెక్యూరిటీ లేదే మరి భారతంకి సెక్యూరిటీ ఇస్తలేదా ఎవరికి ఇవ్వట్లేదా సెక్యూరిటీ ఎందుకే ఇంట్లో ఆడవాళ్ళు కలపకుండా మాట్లాడలేరు మీరు ఎవరిని ఆడవాళ్ళనేమో విమర్శించారు అమ్మ ఆడవాళ్ళనేమో దూషిస్తారు మగవాళ్ళేమో వాళ్ళ బాడీలు ఎలాగ ఉన్నాయి వాళ్ళ వ్యవహారాలు ఎలాగ ఉన్నాయని అన్ని పరిశీలించి సొల్లు కరుతారు ఏం ఎలా తయారయ్యారు మంత్రులు వైసీపీ నాయకులు